స్టార్ట్. హరే కృష్ణ, మనకి గోమూత్రం అనేది ఎంత పవర్ఫుల్ ఉందో మనం చూద్దాం అన్న ఒకసారి. ఈ ఎంటీ గ్లాస్ అనేది మన శరీరం అన్నమాట. ఇందులో వాటర్ పోస్తున్నా. ఇప్పుడు ఈ వాటర్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు కానీ రక్తం కానీ ఏదైనా అవ్వచ్చు. ఇది ఇప్పుడు హ్యూమన్ బాడీ అన్నమాట. అయితే చాలామంది మద్యం సేవిస్తూ ఉంటారు, పొల్యూషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, తర్వాత సిగరెట్స్ వల్ల కూడా మన బాడీ అనేది ఎలా అయిపోతుంది. మరి దీన్ని క్యూర్ చేసుకోవడం ఎలా అంటే, మనకు బయట మెడిసిన్ కానీ ఇంకొకటి సిరప్స్ కానీ ఏం దొరకవండి. దీన్ని మనం బాగు చేసుకోవడం అనేది ఒకే ఒక దాని వల్ల అవుతుంది. అది ఏంటంటే గోమూత్రం వల్ల మనం దీనిని బాగు చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే, ఇప్పుడు ఇందులో నేను గోమూత్రం కలుపుతున్నాను, చూడండి ఒకసారి. చూడండి ఒకసారి, మొత్తం కూడా క్యూర్ అయిపోయింది అనమాట. మీరు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి పాఠశాలలు కానీ దేవాలయాలు కానీ ఒక గోమూత్రం ఒక బాటిల్ తీసుకెళ్ళి, దీన్ని బెటాడిన్ సిరప్ అంటారు, దీని విలువ ఓన్లీ 35 రూపాయలు మాత్రమే. ఈ సిరప్ ఒకటి తీసుకెళ్ళి ప్రాక్టికల్గా చేసి చూపించండి. ప్రతి ఒక్కరు కూడా గోవు గురించి మనం చెప్తూ ఉండండి, వాళ్ళకు కూడా ఆహా గోవు నిజంగా అందుకని హిందువులు అమ్మలాగా భావించేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా మన గోమాతని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క హిందూ కానీ ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ గో విలువ తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా అమ్మలా పూజిస్తారండి. నేను ఈ విషయం చెప్తామని చెప్పేసి ఇంత ప్రాక్టికల్ చేశాను.